అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే కథ వాన. రచన డాక్టర్ ముక్తేవి భారతి గారు. అనుకోకుండా మొదలైంది వాన. పక్కింటి వాళ్ళ పిల్లలు, ఆ పిల్లల తల్లి, ఆవిడ మరిది, ఆ ఇంటి ఆయన కూడా కిటికీలోంచి రోడ్డును చూస్తున్నారు. వానలో తడవటాన్ని లెక్క పెట్టేది ఏమిటన్నట్టు తడుస్తూ పోతున్న వాళ్ళని ఆ వానకే మొక్క మొలుస్తామన్నట్టు ఇళ్ల పక్కన చెట్ల కింద తలదాచుకుంటున్న వాళ్ళని, బట్టల మీద వాన నీళ్లు చిందుతాయేమోనని ముందుగానే భయపడి దిక్కు తోచకుండా పరిగెత్తే పడుచు వాళ్ళని చూస్తూ నవ్వుకుంటూ, మధ్య మధ్య జాలి పడుతూ, వెక్కిరిస్తూ, విమర్శిస్తూ ఆ కిటికీలోనే అన్ని తలలు అవతలకు జరగనీయకుండా అవస్థపడుతున్నారు ఆ ఇంటి వాళ్ళు. వాన చినుకు పడిందంటే చాలు ఇందిరకి కోపం. ఎన్నాళ్లకు వాన చిగ్గు పడిందండి అంటుంది. కుంభవృష్టి కురుస్తుంటే పక్కింటి ఆవిడ అదేమిటో ఇందిర కిటికీలోంచి చూసింది. అమ్మో, ఆ వాన చినుకులు కిటికీలోంచి ఇంట్లో పడితే గబుక్కన లేచి కిటికీ తలుపు వేసి కూర్చుంది ఇందిర. ఒక్కసారి గదంతా పరిశీలనగా చూసుకుంది. కిటికీకి అందమైన కర్టెన్లు, గోడలకి చక్కని పెయింటింగ్స్, మూలల పూల కుండీలు, ఆ పక్కగా రేడియో, దాని మీద డ్యాన్సింగ్ డాల్, ఓ పక్కగా పేజీ కూడా తిరగేయకుండా నలక్కుండా అట్టలు వేసి అమర్చిన పుస్తకాల షెల్ఫ్, మధ్య టేబుల్ మీద ఖరీదైన ఆల్బమ్, అందులో అన్నీ తన పెళ్లినాటి అందమైన రంగు ఫోటోలు. ఒక్కొక్క పేజీ తిప్పుతోంది ఇందిర. తలుపు చప్పుడు అవడంతో సోఫాలోంచి లేచింది. రెండు అగ్గి పుల్లలుంటే అమ్మిమ్మంది. చిన్ని చింపిరి జుట్టు పక్కకు తోసుకుంటూ అడిగింది, ఏమి అన్నయ్య ఇంట్లో లేడా? ఉన్నాడండి, కానీ వాన కదా, అందుకు కొట్టుకు వెళ్ళలేదు. అవును, వాన. ఇందిర లేచి రెండంటే రెండే అగ్గి పుల్లలు తెచ్చి చిప్పి చిన్ని చేతిలో పెట్టింది. బచ్చి తడిపాదాలు గదిలో అక్కడక్కడ కనిపించాయి. ఇందిర విసుక్కుంటూ గదంతా బట్టతో ఒత్తింది. ఆఫీస్ నుంచి వచ్చి చాలాసేపై గదిలో పేపర్ చదువుతున్నాడు పడుకున్నాడు అతను. వేడిగా కాఫీ తాగుదామా హాయిగా, అతని చేతిలో పేపర్ పక్కన పడేస్తూ అంది ఇందిర. కాఫీ ఏమిటి, ఈ వానలో వేడిగా పెసరట్లు చేసి పెడితే పాపం కష్టపడతారు. కాఫీ తాగుతూ చిన్నికి ఇచ్చిన రెండు అగ్గి పుల్లలు గుర్తొచ్చి నవ్వుకుంది ఇందిర. వాన నెమ్మదిగా పెద్దదైంది. అతనికి వాన అంటే చాలా సరదా. వానలో తడుస్తూ గుమ్మల్లో నిలబడటం అతనికి ఇష్టం నిజానికి. కానీ మళ్ళా తలుపు చప్పుడవడంతో విసుక్కుంది ఇందిర. ఏం కావాలి? కాఠినీయంగా గొంతులో మారుమోగుతుంటే ఇందిర ప్రశ్న. లోపల గుమ్మంలో కూర్చుంటా, తడిసిన బట్టలు నెత్తిన నీరు కారుతూ ముసలాడు. బయట నుంచి నువ్వు చాలదా అని దభీమని తలుపేసింది. పోనీ రానీయకూడదు, వాన్ తగ్గాక వాడేపోతాడుగా. అబ్బా, మీకంత జాలైతే పిలిచి మీ కోట్లు కూడా రెండు కప్పండి పాపం. వాడి గొడ్డలు వాడు చి చుట్టగాల్చుకుంటూ, పాపం ముసలాడు కదా, అతను గుమ్మం తెరిచాడు. ఖాళీ గుమ్మం వెక్కిరించింది. ఒక వ్యక్తికి ఒక నిమిషం ఆశ్రయం ఇవ్వలేదు తను. ఇందిర కేసు చూసి లోపలికి వెళ్ళిపోయాడు అతను. ఒక్క క్షణంలో ముసలాడిని, వానని కూడా మర్చిపోయి పుస్తకం చదవటంలో నిమగ్నుడైపోయాడు. ఇక తల తుడుచుకో ఈ బట్టతో, పక్కింటి అత్తయ్య గారి గొంతు. ఓ అగ్గిపొల్లి బుల్లెమ్మ, చుట్టగాల్చుకుంటా, కాస్త ఎచ్చగుంటుంది. ఏం పని చేస్తావరా అబ్బి? ఇంటి ఆయన ప్రశ్న. కూలీ పని బాబయ్య. సరే కానీ తల బాగా తుడుచుకో, మళ్ళా జలుబు చేస్తుంది, తెల్లారితే కూలికి పోవద్దు. వానకు తడవటం, ఎండకి ఎండటం అలవాటే తల్లి. తాత అన్నం తిన్నావా? చిన్ని చిన్న గొంతు. వాన తగ్గాక గంజి కాసుకుంటా. మరి నీకు ఆకలియదా? నేనైతే ఎప్పుడో తినేసా తెలుసా తాత, అమ్మతో చెప్తా అన్నం పెట్టమని. తింటావా? వద్దులే బుల్లెమ్మ, పోతాగా కూసేపు ఆగి అన్నం తిని పొడుకో, పొద్దున పొదుగానిలే. అన్నం తిన్నాడు ముసలాడు విస్తరింబడుస్తూ. మీ లాటోళ్ళు ఉన్నారు కాబట్టి ప్రపంచం ఇలా ఉంది. అంతా పక్కింటమ్మ లాటోళ్ళైతే వాడు బ్రేవును తేయించి విస్తరి వీధిలో విసిరికొట్టాడు. తలుపు పక్క గదిలో సోఫాలో పడుకుని సంభాషణ వింటున్న ఐశ్వర్యవంతుల ఆడబిడ్డ ఆధునిక ఆదర్శాల ఆటపట్టు ఇందిరకు షాక్ కొట్టింది. వాన ఇంకా పెరిగిపోయింది. బోన బోంతరాళాలు ఏకం చేస్తూ కుంభవృష్టి కురిసింది. ఒక్కసారిగా ఇంట్లో దీపాలు ఆరిపోయాయి. ఆ అంధకారంలో ఒక వాస్తవం కళ్ళ ముందు మెరిసింది.
చిరిగిపోయిన చాప, ఆకారం లేని వంటగిన్నెలు, పాలు చాలక కక్కటిల్లే పసివాడి ఏడుపు, చిరిగిన చీరతో ఆ ఇల్లాలు, బీడీ ముక్క కాలుస్తూ లోతుకుపోయిన కళ్ళతో ఇంటాయన, చింపిరి చుట్టు చిన్ని నిరుద్యోగి మరిది, వీళ్ళు వీళ్లే తన పక్కవాళ్ళు, వీళ్ళుండబట్టి ప్రపంచం ఇంకా ఈ మాత్రం పచ్చగా ఉందట. తనుండబట్టి మెట్లు లేని అంతస్తునిచ్చి కింద పడింది ఇందిర. నాన్న, మన పొట్లపాదు బోళ్ళు కాయలు కాస్తోంది కదండి. అవును తల్లి, అవి మనం అందరికీ ఇస్తాం కదండి నాన్న. మన పిన్నికి, మీ ఆఫీసులో అబ్బాయికి, మన పక్క ఇందిర అత్తయ్య గారికి అందరికీ ఇవ్వాలి కదండి. చిన్ని తీయని గొంతు ఇందిరను కదిలించేస్తోంది ఆ చీకట్లో. గదిలో సోఫాలు, ఫోను, తన అందమైన పూల కుండీలు, తన డాన్సింగ్ డాలు, తన ఆధునికత, అవే జీవం అనుకుని నమ్మింది. ఏమిటో, అన్నీ జీవం లేకుండా ఉన్నవైనా ఈరోజు ఒకటితో ఒకటి తనను చూసి వెక్కిరించి నవ్వుకుంటున్నాయి, గుసగుసలు చెప్పుకుంటున్నాయి. తెలతెలవారుతోంది. నిద్ర పట్టని ఇందిర కిటికీలోంచి చూసింది వాన. ఇందిర కళ్ళలో నీళ్లు నిలిచాయి. వాన పడుతుంటే కిటికీలో నుంచి కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకునే పిల్లలు తనకు లేరు. లేరేమిటి, తనే వద్దనుకుంది ఇంతదాగా. తన దొడ్లో పచ్చగా పెరిగిన పొట్లపాదు తనకు లేదు. మనిషిగా బతకటానికి కావాల్సిన ఒక ధర్మం తనకు లేదు. ఈ వాన ఎండిన మానుల్ని చిగురిస్తుంది. ఈ వాన తనలో మానవత్వాన్ని. వానలో తడిసిన ముసలాడు కళ్ళ ముందు నిలిచాడు. ఇందిర వణికిపోయింది. చూశారా, ఆ వానలో సహాయపడటం కంటే ఆమె ఇల్లు మంచిగా ఉండాలి, నీట్గా ఉండాలి అని చెప్పని చేసిన ప్రయత్నం, పక్కింటి వాళ్ళు వాళ్ళు వాళ్ళను ఆదరించిన విధానం, ఆ తర్వాత ఈమె కళ్ళు తెరుచుకుంది. ఈసారి పిల్లల గురించి కూడా ట్రై చేస్తుందేమో. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.